పీస్ ఎదిరిపోయింది. సిస్టర్, yes, I love you. తరగ స్టైల్, I love you brother. సిస్టర్ ఏంలా అన్న, నువ్వే ఏంలా రాస్కా. బ్రదర్ అంటే బ్రదర్, ఇది దీని వాట. అక్క, హైదరాబాద్లో పేషెంట్ కనిపించట్లేదు. సైట్ వచ్చిందేమో కలజోడు. అది కాదు సార్, రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది, అందుకే ముందే పారిపోయి. గుడ్ బై. వీడంటే ఇలా వణుకుతున్నాడు. ఏసీ ఆపేమని గొడవ సార్, పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, వీడి మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడి ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు, వాడిని మాస్టర్ రూమ్ లో పెడతారు, ఆ చలికి ఎలా తట్టుకుంటాడు? గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? ఏడవాడ్ల పేషెంట్. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడు ఒకటి ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు, హాస్పిటల్ కదా అని ఎవడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబలిడా, కంగారు పడకరా. నేను చెప్పింది వీడి గురించి. ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి హాస్పిటల్ లో అసిస్టెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు. నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు. సర్లే ఆపరా. వీడు నా ఫ్రెండ్, తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమోరీలాస్ పేషెంట్, ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర నుంచి చూసుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, వెనక నుంచి చూసుకుంటా, ముందు నుంచి చూసుకుంటా, కింద నుంచి చూసుకుంటా, పై నుంచి చూసుకుంటా, టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా, ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా. రే, నీ ఓవర్ యాక్షన్ ఆపరా. సర్లేరా, నువ్వు వెళ్ళు, వాడిని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. కార్ రెడీ చేయమనండి. చెప్పు కార్తిక్. పద్దినా, మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు, మధుని పరిచయం చేయి. అండ్ బై ది వే, ఆడికి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, ఆడితో జాగ్రత్త. వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తాను. గ్లాడియేటర్, రేడియేటర్, మీడియేటర్, సునామీకి చుట్టాన్ని, ప్రళయానికి పొట్లాన్ని, గన్లో బుల్లెట్ ని, ఇలియాన జాకెట్ ని, అతివృష్టికి అన్నయ్యని, అనారుష్టికి తామూణ్ణి. అసంపూర్ణేష్ బాబు. ఏంటయ్యా, ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు? మీతోనేనండి. ఇంట్రడక్షన్ కదండి, కొంచెం బిల్డప్ ఉంటుందని. ఏ, బాగా ఎక్కువైందండి? చాలా ఎక్కువైంది. లోపలికి రా. కుడికాలు పెట్టనా, ఎడంకాలు పెట్టనా? నువ్వు ఆడావా మాడావా? మీరు చాలా తేడాగా ఉన్నారే. రెండు కాలు పెట్టండి. సరే రండి. ఏంటి కంపు? నాట్ కంపు, అసంపు. షాట్ చెప్పడం మర్చిపోయాను. నా పరిచయం మీకు పది కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ప్యాన్ ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తలా తోకా లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి. ఆపు నీ నస, రా. దీనికి ఇలా అర్థమైందా? ఓకే మధు, నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ ని పంపించాడు, చాలా ఎక్స్ట్రాలున్నాయి, జాగ్రత్త అమ్మాయి. దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చింటది. మధు అంటే నువ్వేనా? అసంపు, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని. డోంట్ వరీ, ఐఆమ్ హియర్. నో ఫియర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. భయం దానెబ్బ దానికి రక్త చరిత్ర, మరో చరిత్ర కలిపి చూపించేస్తా. వీడిలాగే అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు. ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. వీలుంటే కలిసి లంచ్ చేద్దాం. నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం, వండమని చెప్పండి. ఆఫ్ అవ్వట్లేదేంటి మధు? నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా, అది రిపేర్లో ఉంది. మధు, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్, మీరైనా అర్థం చేసుకున్నారు. కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను. నేనేం చెప్పను? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు, ఆవిడే దుర్గాబాయ్.
నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది. అబ్బా ఉండవే. అమ్మా లెఫ్ట్ తీసుకో, ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్. అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా. ఆగమని చెప్పానా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా లక్ష్మికి వచ్చిందమ్మా. లక్ష్మి ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తానే. ఇల్లెవరితో తెలియదా నీకు? దుర్గాబాయ్ నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్ మాతో పాటు ఎవరూ రాలేదు, నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. అవతలికి పో, వెళ్ళమంటున్నానా వెళ్ళిపో. దుర్గాబాయ్ కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా కళ్లతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్ గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది, ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు. మధు మధు కార్తీక్ పడుకున్నాడు, త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును ఈ టైంలో ఆటోలు దొరకవు, కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు, ఇప్పుడెలా? సంపు అసంపు సంపు. ఈ వాయిస్ ఏంటి, ఇంత సెక్సీగా ఉంది. సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి తనకెక్కడో టచ్ అయినట్టుంది, అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సురుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి ఏం మాట్లాడవా? ఈ టైంలో ఇక్కడికి ట్యాంక్ బండ్గా చెప్తాను కానీ రావా? నువ్వు పిలవాలి కానీ శ్మశానకైనా వచ్చేస్తా, ఒక నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను, ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది. అసంపు తుని బతుకుచాడా? సో తప్పి త్వరగా పోని. మీ టాచర్ ఎక్కువైపోయిందండి నాకు. ఇవిడేంటి శివగామిలా ఉంది? పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు, ఇప్పుడు ముగ్గురు వచ్చారు, వీడెవడు?
మీరు లోపలికి రండి. ఇట్ అయితే అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ? దెయ్యాలు భూతాలంట, వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాణి దెయ్యం మేము చూసాం ఇట్లా చేసే సినిమాలు, మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు, మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, గజ్జిద్దరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. విన్నారా వీళ్ళు? ఆ విన్నా మనల్ని ఏమంటారులే. తల్లి, మీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదమ్మా? నే వచ్చేసాను, భయపడకమ్మా, ఏదో పేడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పనిచేయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయి? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడ నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమావ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి. మధు, మనం ఉన్నది 21st సెంచరీలో.
ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలని నమ్మటం ఏంటి? ఫూలిష్గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిది నేను నమ్ముతున్నాను. డోంట్ బీ సిల్లీ మధు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనుకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా.